ఈరోజే పాల్గొన సోమవారం, పవిత్రమైన రోజు. ఆ మహాశివుడికి అత్యంత ఇష్టమైన రోజు. ఈరోజు ఈ కథను ఎవరైతే వింటారో వారు ఎంతో అదృష్టవంతులే. ఈరోజు ఈ కథను అదృష్టవంతులు మాత్రమే వింటారు. ఈ కథ ఎంతో జ్ఞానవర్ధకమైన కథ. ఈ కథను శ్రద్ధగా వినటం వల్ల మన జన్మజన్మల పాపాలు మొత్తం పటాపంచలవుతాయి, తిరుగులేని రాజయోగం పడుతుంది. మరి ఈరోజు ఏ కథను వింటే మన ఇంట్లో సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా కాలం క్రితం ఒక అరణ్యానికి సమీపంలో ఒక పేద కుటుంబం నివసిస్తూ ఉండేది. భార్య, భర్త, ఇద్దరు కొడుకులు ఎంతగా శ్రమపడి ఒళ్ళు విరుచుకున్నా కడుపు నిండా తిండి ఉండేది కాదు. అలానే బట్టలు కూడా లేక చిరిగినవి తొడుక్కుంటూ కాలం గడుపుతూ ఉంటారు. ఇక వారి పెద్ద కొడుకు, ఛీ, ఈ బ్రతుకు బ్రతికే కన్నా ఊళ్ళ వెంట తిరిగి అడుక్కోవటం మేలు అనుకుంటూ తెల్లవారుతుండగా బయలుదేరి చీకటి పడేదాకా నడిచి ఒక రాజభవనం చేరుకున్నాడు. భవనం ముందు మెట్ల దగ్గర నిలబడి ఉన్న రాజు అతన్ని చూసి, ఎవరు నీవు, ఎక్కడికి నీ ప్రయాణమని అడిగాడు. దానికి పేదవాడి పెద్ద కొడుకు ఇలా అన్నాడు, మహారాజా, ఒక చోటని లేదు, ఎక్కడ పొట్టగడిస్తే అక్కడికి అని పెద్ద కొడుకు చెప్పాడు. దానికి రాజు ఇలా అన్నాడు, అయితే నీకు పని కావాలన్నమాట, నా 7 గుర్రాలను కాస్తావా, నీకు వేరే జీతం ఇవ్వను. రోజల్లా గుర్రాల వెంట తిరిగి సాయంకాలం ఇంటికి వచ్చి గుర్రాలు ఏం తిన్నది ఏం తాగుతున్నది నాకు చెప్పాలి, నిజం చెప్పావంటే నీకు నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను, అబద్ధమాడినట్లయితే చావగొట్టి పంపిస్తాను అని రాజు అన్నాడు. ఇక పేదవాడి పెద్ద కొడుకు ఇదేమంత పెద్ద పని కాదు అనుకొని అప్పటికప్పుడే రాజుగారికి అల్లుడు అయిపోయినట్లుగా ఆనందం కలిగింది. ఇక రాజుతో ఇలా అన్నాడు, మహారాజా, మీ గుర్రాలను కాయటానికి నన్ను పెట్టుకోండి అని చెప్పాడు. మర్నాడు అతను తెల్లవారుతుండగా గుర్రపశాలకు వెళ్ళాడు. ఆ గుర్రాలు తెల్లగా అందంగా ఉన్నాయి. అక్కడ 7 గుర్రాలను వదిలిపెట్టగానే అవి బయటకు వస్తూనే అవి శరవేగంతో బీళ్లకేసి పరిగెత్తసాగాయి. పేదవాడి పెద్ద కొడుకు కాలి సత్తువ కొద్దీ వాటి వెనుక పరిగెత్తాడు. గుర్రాలు ఎక్కడా ఆగకుండా కొండల ప్రక్కగా పరిగెత్తసాగాయి. పోయిన కొద్దీ వాటి వేగం పెరిగింది కానీ తగ్గలేదు. ఎక్కడ చూసినా బోలెడంత పచ్చిగడ్డి ఉన్నా కూడా అవి మేయటానికి ఆగలేదు. కొండల దాకా వచ్చేసరికి పేదవాడి పెద్ద కొడుకు ఇక పరిగెత్తలేకపోయాడు. అతడి శరీరమంతా చెమటతో తడిసిపోయింది. ఆయాసం వచ్చింది. కాళ్ళు తడబడుతున్నాయి. కొండ కింద ఒక గుడిసెలో కూర్చొని రాట్నం తిప్పుతున్న ఒక వృద్ధురాలు, రాబాబూరా, చెమట తుడుస్తాను అని అతన్ని ప్రేమగా ఆహ్వానించింది. అతను ఆశ్చర్యపడుతూ వృద్ధురాలుకేసి చూసి గుర్రాల కోసం చూసేలోపుగా అవి ఎటో వెళ్ళిపోయాయి. ఇక వాటిని అందుకునే ఆశలేదని నిశ్చయించుకొని పేదవాడి పెద్ద కొడుకు వృద్ధురాలి గుడిసెలోకి ప్రవేశించాడు. వృద్ధురాలు అతడి ఒంటి మీద చెమటంతా తుడిచి కాస్త గాలి విసిరి జుట్టుదువ్వి ఉపచారాలు చేసింది. కాస్త విశ్రాంతి పొందిన మీదట అతడు లేచి నిలబడి, ఇక నేను తిన్నగా మా ఇంటికి పోతాను, రాజుగారి దగ్గరకు వెళ్లటం వృధా. వెళ్తే రాజుగారు గుర్రాలు ఏం తిన్నాయి ఏం తాగాయి అని అడుగుతారు. చెప్పలేకపోతే చావగొట్టి పంపిస్తారు. ఇంతోటి దానికి అక్కడకు వెళ్లటం దేనికి అని పెద్దవాడు అన్నాడు. ఆ మాటలకు వృద్ధురాలు, ఈ మాత్రానికే భయపడతావేం బాబు, గుర్రాలు గడ్డి తిని నీళ్లు తాగుతాయి, రాజుగారితో ఆ మాటే చెప్పు అని వృద్ధురాలు అతడికి సలహా ఇచ్చింది. సాయంకాలమై గుర్రాలు తిరిగి వచ్చేదాకా పేదవాడి పెద్ద కొడుకు వృద్ధురాలు గుడిసెలో ఉండి వాటి వెనకాలే రాజభవనానికి వెళ్ళాడు. వాణ్ణి చూస్తూనే రాజు ఇలా అన్నాడు, గుర్రాలను జాగ్రత్తగా కాచావా, అవి ఏం తిన్నాయి ఏం తాగాయి అని అడిగాడు. దానికి పేదవాడి పెద్ద కొడుకు ఇలా చెప్పాడు, మహారాజా, గుర్రాలు గడ్డి తిని నీళ్లు తాగాయని చెప్పాడు. ఇక రాజు వాణ్ణి పట్టుకొని చావ చితకొట్టి పంపించివేయండి అని రాజు కోపంతో తన భటులతో చెప్పాడు. వృద్ధురాలి సలహా విన్నందుకు ఒళ్ళంతా హోనం చేయించుకొని పేదవాడి పెద్ద కొడుకు సగం ప్రాణంతో ఇంటికి తిరిగి వచ్చాడు. ఇక పెద్ద కొడుకు తిరిగి రాగానే చిన్న కొడుకు తన పొట్ట తాను పోసుకుంటానని ఇంటి నుండి బయలుదేరాడు. అతను కూడా ఒక రోజంతా నడిచి చీకటి పడే వేళకు రాజభవనం చేరుకున్నాడు. రాజు తన గుర్రాలు ఖాయమని, అవి ఏం తిన్నాయో ఏం తాగాయో చెప్పమని, నిజం చెప్తే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని,
అబద్ధం చెప్తే చావగొట్టి పంపిస్తానని చెప్పాడు. అందుకు పేదవాడి చిన్న కొడుకు కూడా సిద్ధపడ్డాడు. మర్నాడు తెల్లవారుతుండగానే గుర్రాలను వదిలారు. అవి పరిగెత్తసాగాయి. చిన్నవాడు వాటికంటే ముందే పరిగెత్తుతూ, రండి నాతో పందెం వేసి పరిగెత్తండి అని వాటిని ఆహ్వానించాడు. గుర్రాలు కొండ ప్రాంతానికి చేరేసరికి ఇంకా వాడు పరిగెత్తుతూనే ఉన్నాడు. అతడి ఒళ్ళు చెమటలు దిగగారుతున్నాయి. అయినా అతను పరుగు మానలేదు. ఇంతలో అతను అవ్వ ఉన్న గుడిసెను సమీపించాడు. రాబాబూరా, చెమట తుడుస్తాను అని వృద్ధురాలు అతన్ని ఆహ్వానించింది. దానికి అతను, నేను నీకు చిక్కినప్పటి మాట కదా అని చిన్నవాడు అంటూనే పరిగెత్తసాగాడు. ఇక అతనికి అలుపు వచ్చింది. అప్పటి వరకు అతడు గుర్రాలతో సమానంగా పరిగెత్తాడు కాని గుర్రాలు ఇక అతన్ని దాటిపోయేటట్లు కనిపించాయి. ఇక అతను అన్నిటికన్నా వెనక ఉన్న గుర్రం జూలు పట్టుకొని ఒక్క ఎగురున దాని వీపు మీదకు ఎక్కి కూర్చున్నాడు. ఆ గుర్రాలు చాలా దూరం పరిగెత్తి ఒక దట్టమైన అరణ్యం మధ్య ఉన్న ఒక దేవాలయ ప్రాకారం వద్దకు వెళ్లి నిలిచాయి. అదే వాటి గమ్యస్థానమని గ్రహించిన చిన్నవాడు తాను ఎక్కిన గుర్రం నుండి కిందకు దిగి ఆలయ ప్రాంగణంకేసి నడిచాడు. గుర్రాలు ఒక్కొక్కటిగా ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే అందమైన యువకులుగా మారిపోయాయి. ఈ వింత పరివర్తన చూస్తూనే చిన్నవాడు ఆశ్చర్యపోయాడు. ఆ యువకులలో ఒకడు పేదవాడి చిన్న కొడుకును దగ్గరకు పిలిచి తమ విషయం ఇలా చెప్పాడు. మేము ఏడుగురం రాజుగారి కొడుకులం. మా నాన్న నీకిచ్చి పెళ్లి చేస్తానన్నది మా చెల్లెలనే. దారిలో నిన్ను పిలిచిన ముసలిది మాయల మారిది. అదే తన మంత్రశక్తితో మమ్మల్ని ఇలా మార్చేసింది. దాని మంత్రం ఈ ఆలయ ఆవరణలో పనిచేయదు. అందుచేత పగలు సాధ్యమైనంతసేపు ఎక్కడే మనుషులుగా ఉంటాము. మనుషులు తినే తిండి తింటాము, మనుషులు తాగే పానీయాలు తాగుతాం. మేము ఏమేమి తింటామో ఏమేమి తాగుతామో చూస్తావు కనుక ఆ సంగతి మా నాన్నకు చెప్పగానే ఆయన మా చెల్లెల్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆ తరువాత నీ వల్ల మాకొక ఉపకారం కావాలి. ఈ గుడి గర్భగుడిలో ఒక కత్తి ఉంది. అది మంత్రపూరితమైన కత్తి. నీవు దాన్ని తీసుకొని మాతో పాటు ఇంటికి వచ్చి రాత్రి మేము గుర్రపశాలలో కట్టి ఉన్నప్పుడు ఆ కత్తితో మా తలలు నరికివేయి. దాంతో మాకు ఈ గుర్రాల రూపం పోయి మనిషి రూపం శాశ్వతంగా వచ్చేస్తుంది. ఈ మాటలు చెప్పి పెద్ద రాజకుమారుడు పేదవాడి చిన్న కొడుకును గర్భగుడిలోకి తీసుకుపోయి ఒక మూల ఆనించి ఉన్న కత్తిని చూపించాడు. చిన్నవాడు దానిని రెండు చేతులా పట్టుకొని తేలికగా ఎత్తలేకపోయాడు. అది చాలా బరువుగా ఉంది. ఇక రాజుగారి పెద్ద కొడుకు పేదవాడి చిన్న కొడుకుతో ఇలా అన్నాడు. గర్భగుడిలో ఒక గంట ఉంది. అందులో ఉంది మంత్రజలం. దాన్ని నీవు మూడు గుక్కలు తాగమని రాజకుమారుడు అన్నాడు. ఇక పేదవాడి చిన్న కొడుకు ఆ నీరు మూడు చుక్కలు తాగి ఒక చేత్తోనే కత్తిని పట్టుకొని తేలికగా ఎత్తగలిగాడు. తరువాత రాజకుమారులు ఆ గుడి ఆవరణలోనే వంట చేసుకున్నారు. వంటకు కావలసిన సమస్త పదార్థాలు గుడిలో ఒక పక్కన ఉన్నాయి. రాజకుమారులతో పాటు పేదవాడి చిన్న కొడుకు కూడా భోజనం చేశాడు. సూర్యాస్తమయం కాబోయేదాకా వారంతా గుడిలో విశ్రాంతి తీసుకొని ఇంటికి బయలుదేరారు. గుడి దాటి బయటకు రాగానే రాజకుమారులు యథాప్రకారం గుర్రాలుగా మారారు. పేదవాడి చిన్న కొడుకు కత్తితో సహా ఒక గుర్రంపైన ఎక్కాడు. అతను గుర్రాలతో తిరిగి వచ్చేటప్పుడు ముసలిది చిన్నవాణ్ణి చూసి కళ్ళల్లో నిప్పులు రాలుస్తూ అతన్ని బెదిరించింది. ఇక పేదవాడి చిన్న కొడుకు రాజుగారి భవనం చేరగానే రాజు ఇలా అడిగాడు, గుర్రాలను సరిగ్గా కాచావా అన్నాడు. దానికి పేదవాడి చిన్న కొడుకు, మహారాజా కాస్తాను అన్న తరువాత కాయకుండా ఉంటానా అన్నాడు. అయితే ఏం తిన్నాయి ఏం తాగాయి అని రాజు ప్రశ్నించాడు. దానికి పేదవాడి చిన్న కొడుకు, మనుషులు తినే తిండి తిన్నాయి, మంత్రజలం తాగాయి అని చిన్నవాడు సమాధానం చెప్పాడు. ఇక రాజు సంతోషించి, ఈ మాట చెప్పగలవాడు ఒకడూ కూడా లేడు కదా, నేను అన్న ప్రకారం నా కూతుర్ని ఇచ్చి అల్లుణ్ణి చేసుకుంటాను అని రాజు అన్నాడు. ఆ రాత్రి అందరూ పనుకున్నాక పేదవాడి చిన్న కొడుకు కత్తి తీసుకొని గుర్రపు శాలలోకి వెళ్ళాడు. కాని గుర్రాలు మెడలు నరకాలంటే అతడికి చేతులు రాలేదు. చివరకు సాహసించి ఒక గుర్రం మెడ నరికేశాడు. వెంటనే దాని స్థానంలో ఒక రాజకుమారుడు నిలబడ్డాడు. ఆ తరువాత అతను ధైర్యంగా అన్ని గుర్రాల మెడలు నరికివేశాడు. ఏడుగురు రాజకుమారులు మంత్రవిముక్తి పొందారు.
తన కొడుకులు తిరిగి పుట్టినట్లుగా రాజు చాలా సంతోషించాడు. రాజకుమార్తె ఎంతో కాలానికి తన అన్నలను కల్లారా చూసి ఆనంద బాష్పాలు రాల్చింది. ఆమెకు పేదవాడి చిన్న కొడుక్కి పెళ్లి నిశ్చయించారు. చిన్నవాడు తన తల్లిదండ్రులను అన్నను పిలిపించి వారిని కూడా రాజభవనంలో ఉంచారు. పెళ్లి చాలా వైభవంగా జరిగింది. అటు తర్వాత అందరూ సుఖంగా జీవించారు. పూర్వం ఒకనొకప్పుడు దేవగిరి అనే పట్టణంలో సుధర్ముడు అనబడే గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతను త్రికాల సంధ్యావందనం అలవాటైన వాడు. నిరంతరం శివభక్తి అలవాటు పడిన మనసు ఉన్నవాడు. భగవంతునియందు మనసు రమించటం చేత తనకిది ఉన్నదని కాని తనకిది లేదని కాని ఎన్నడూ భావన చేయలేదు. తనకి ఒకటి లేకపోవటం కూడా ఈశ్వరానుగ్రహమే అని అనుకోగలిగేటటువంటి సంపన్నత కలిగిన హృదయం కలవాడు. ఆయన భార్య పేరు సుదేహ. ఆమె మహాసౌశల్యవతి. భర్తను ధర్మమునందు నిరంతరం అనువర్తించే స్వభావం కలిగిన తల్లి. చాలా కాలం అలా ఉంటూ ఉండగా వీరిద్దరికీ బిడ్డలు కలగలేదు. ఆమె ఎంతో బాధపడింది. అప్పుడు ఆయన భార్యతో ఇలా అన్నాడు, ఏమిటి నీ వెర్రి? ఎవరు ఎవరికి తల్లిదండ్రులు? ఎవరు ఎవరికి బిడ్డలు? ఎవరి స్వార్థం వారిది? అటువంటి బిడ్డల కోసం ఎందుకీ నీకి అలజడి? నువ్వు ఈ సంబంధమును ఈశ్వరునియందు పెట్టు, తరిస్తావు. నీతో పాటు నేను కూడా తరిస్తాను. ఈ బిడ్డలు సంసారం, మనం తరించటానికి ప్రతిబంధకములు. అందుకని మరో ఆలోచన లేకుండా ఈశ్వరునియందు మనస్సు పెట్టు అని చెప్పాడు. ఆ మాటలు విన్న తరువాత ఆవిడ తన మనస్సును సర్దుకుంది. ఇలా ఉండగా ఈవిడ ఒకసారి పొరుగింటికి వెళ్ళింది. ఈ సందర్భంలో స్త్రీల మధ్య ఏదో వాదులాట వచ్చింది. సుదేహ తనకు తెలిసిన ఒక మంచి మాట చెప్పింది. అది విన్న పక్క ఆవిడ, చెప్పటానికి నీకున్న యోగ్యత ఏమిటి అని అనేసింది. ఆమె మాటలకు సుదేహ చాలా బాధపడింది. జరిగిందంతా భర్త దగ్గరకు వెళ్లి చెప్పింది. అప్పుడు ఆయన ఇలా అన్నాడు, నేను ఎంత చెప్పినా నీవు బిడ్డల గురించే ఆలోచిస్తున్నావు. మనస్సును ఈశ్వరుని వైపు మరల్చుకోలేకపోతున్నావు. బిడ్డలు కలగకపోవటానికి దోషం నీదో నాదో తేల్చటానికి ఒక పరీక్ష పెడతాను. ఈ విషయాన్ని ఆ ఈశ్వరుణ్ణే అడుగుతానని చెప్పాడు. తరువాత ఆవిడకు చెప్పకుండా ఒక పరీక్ష పెట్టాడు. రెండు పూలదండలు తెచ్చి భగవంతుని పాదాల దగ్గర పెట్టాడు. రెండు పువ్వులు పెట్టి ఆయన శివుడికి ఒక విజ్ఞాపన చేశాడు. ఒకవేళ నా యందు బిడ్డలు పుట్టటానికి దోషం ఉండి ఉంటే ఆవిడ ఈ దండ ముట్టుకుంటుంది. ఒకవేళ మాకు అదృష్టం రాసిపెట్టి ఉంటే ఆవిడ మరొక దండ ముట్టుకుంటుంది అని, ఈశ్వర నీ సంకల్పాన్ని మాకు చెప్పాలి అని దండలు అక్కడ పెట్టి భార్యతో ఈ దండల్లో ఒక దాన్ని ముట్టుకో అన్నాడు. ఆయన ఏ దండ ముట్టుకుంటే పిల్లలు పుడతారని సంకల్పం చేశాడు. దానిని విడిచిపెట్టి రెండవ దండను తీసింది. అప్పుడు ఆయన తమ ఇద్దరికీ ఇక సంతానం కలగదని, ఇక సంతానం గురించి తనను ప్రశ్నించవద్దని ఈశ్వరునియందు మనస్సు పెట్టుకోవాల్సిందిగా చెప్పాడు. అప్పుడు ఆవిడ అలా వీల్లేదని, నాకు కొడుకు పుట్టకపోయినా బాధలేదు, కాని అమ్మ అని పిలిపించుకోవటానికి మీరు మరొక వివాహం చేసుకోండి. ఆమె వల్ల మీకు సంతానం కలుగుతారు కదా, వాళ్ళు నన్ను అమ్మ అని పిలిస్తే చాలు అని చెప్పింది. అప్పుడు భర్త ఇలా అన్నాడు, ఈ పని నీవు చెప్పినంత తేలిక కాదు. ఇది ఒకనాడు నీయందు పెనుభూతమై కూర్చుంటుంది కాబట్టి నేను పెళ్లి చేసుకోను అన్నాడు. అప్పుడు ఆవిడ చచ్చిపోతానంత హఠం చేసింది. ఇక ఆవిడ మాట కాదనలేక ఆవిడ చెల్లెల్నే వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు కృష్ణ. సంతోషంగా కాలం గడుస్తుంది. కృష్ణకి ఒక లక్షణం ఉండేది, ఏది ఇంట్లో జరిగినా ముందు దానిని అక్కకే చెప్పేది. భర్త కూడా పెద్ద భార్యను గౌరవించి మసలుతున్నాడు. ఆవిడ ప్రతిరోజు 101 పార్థివలింగాలకు అర్చన చేసేది. పూజ అయిన తరువాత 101 లింగాలను తీసి ఒక సరోవరంలో కలుపుతుండేది. ఆవిడ చేసిన శివపూజ వల్ల ఆయనకు నాన్న అనిపించుకోగల అదృష్టం కలిగింది. 3 సంవత్సరాలలో ఆవిడ దాదాపు 100,000 శివలింగాలకు పూజ చేసింది. తదుపరి ఆమె గర్భాన్ని ధరించింది. అనగా అంత పాపం ఇంత అర్చనతో విరిగిపోయింది. ఇప్పుడు ఆవిడ 3 సంవత్సరాల తరువాత గర్భం ధరించి పండంటి మగపిల్లవాణ్ణి కన్నది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటున్నారు. నెమ్మదిగా ఆ పిల్లవాడు పెద్దవుతూ ఉన్నాడు. ఆ పిల్లవాడికి యుక్త వయసు వచ్చింది. వానికి వివాహం చేశారు. వీళ్ళైతే సుదేహను గౌరవంగా చూశారు కాని వియాలవారు మాత్రం పిల్లవాని సొంత తల్లి ఎవరైతే ఉన్నదో ఆవిడకు పెద్దపీట వేశారు.
దాంతో మొదటి భార్య అయిన సుదేహలో కక్ష కలిగింది. అసూయ ప్రబలటానికి ఇది హేతువు అయింది. ఒక కొడుకు ఉండటమే తన చెల్లి అంత ఆదరణ పొందటానికి కారణమని తలచి, ఆ కొడుకే లేకపోతే తన చెల్లెలు కళ్ళ వెంట నీటిధారలు కారుతుండగా గుండెలు బాదుకొని ఏడిస్తే తప్ప తన అగ్ని చల్లారదని భావించింది. ఒకరోజు కొడుకు కోడలు పనుకొని ఉన్నారు. ఆ సమయంలో తన భార్యతో నిద్రపోతున్న పిల్లవాణి గదిలోకి వెళ్ళి ఒక కత్తితో ఆ పిల్లవాణ్ణి పొడిచి చంపి శరీరాన్ని ముక్కలుగా కోసి మూట కట్టి ఆ మూటను తీసుకువెళ్ళి తన చెల్లెలు రోజూ శివలింగాలను కలిపే చోట నీటిలో పారవేసింది. ఇక సుదేహ భర్త తెల్లవారుజామునే లేచి సంధ్యావందనం చేసుకొని గుళ్ళో ధ్యానం చేసుకునేందుకు నదీ తీరానికి వెళ్ళిపోయాడు. అలాగే చిన్న భార్య కూడా నోటొక్క శివలింగాలకు అర్చన చేస్తుంది. పిల్ల నిద్రలేచి చూసింది. తన ఒంటి మీద పక్క బట్టల మీద నెత్తురు ఉంది. ఈ దృశ్యాన్ని చూసి ఆమె గొల్లుమని ఏడుస్తుంది. ఇక సుదేహ గబగబా లోపలికి వెళ్ళి చూసి, అయ్యో కొడుకు పోయాడమ్మా అని ఈవిడ కూడా ఏడుస్తూ కృష్ణ ఏడవదే అని చూస్తోంది. కృష్ణ మామూలుగా శివార్చన చేస్తోంది. ఆవిడ ఇలా అన్నది, ఎవరు బిడ్డను ఇచ్చారో వారే ఆ బిడ్డను రక్షిస్తారు, వారిని ఆయన రక్షిస్తాడు అని శివలింగాలకు పూజ చేసి తదుపరి ఆ పూజ చేసిన శివలింగాలను నీటిలో కలపటానికి నది వద్దకు వెళ్ళి చూసేసరికి కొడుకు శరీర భాగాలు ఆ నీటి మీద తేలుతూ కనబడ్డాయి. చిత్రమేమిటంటే ఆమె ఏమీ అనలేదు. ఆ దృశ్యాన్ని చూసి శివుడు తట్టుకోలేకపోయాడు. అది విచిత్రం. ఆ భక్తిని శివుడు భరించలేకపోయాడు. వెంటనే అమ్మా అమ్మా అంటూ పిల్లవాడు వచ్చేసి, పెద్దమ్మ చంపగా నీ పూజకు శివుడు మెచ్చి నన్ను బ్రతికించాడు అని చెప్పాడు. ఇక కృష్ణ ఇలా అన్నది, నాయనా నిన్ను కాపాడినవాడు మహాకాలుడు. ఆయనే తీసుకువెళ్ళగలడు, ఆయనే బ్రతికించగలడు, ఆయన నిన్ను రక్షించాడు అంది. ఇక కొడుకు పెద్దమ్మను భరించలేని కోపంతో అనేక మాటలు అన్నాడు. కాని తల్లి అయిన కృష్ణ, నాయనా నీవు మాట్లాడేది తప్పు, పెద్దమ్మను అలా అనకూడదు. మొక్కంటి స్వామి నిన్ను రక్షించాడు. ఆయన రక్షణ ఉన్నంతకాలం ఎవరూ ఏమీ చేయలేరు అని ఎవరి మీద కోపం మనసులో లేకుండా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇది కూడా శివుడు తట్టుకోలేక మూడు కన్నులతో త్రిశూలం పట్టుకొని, కృష్ణ ఈ త్రిశూలంతో నీ అక్కను పొడిచేస్తాను అన్నాడు. ఇక కృష్ణ ఎందుకని అడిగింది. ఈశ్వరుడు తెల్లబోయాడు, ఎందుకేమిటి, ఆవిడే నీ కొడుకును చంపేసింది అని చెప్పాడు. ఇక కృష్ణ ఆ మహాశివుణ్ణి పలు విధాలా స్తుతించి, స్వామి ఈ సంఘటన వల్లే కదా నీవు ఎంత ఉదారుడవో లోకానికి తెలిసింది అన్నది. ఎవరు చంపారో లోకానికి తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత, నిన్ను నమ్మిన వారికి నాశనం లేదని లోకాలన్నిటికీ తెలుసు. కాబట్టి ఈశ్వర నీ పాదాలయందు భక్తిని నాకు ఎల్లవేళలా కలిగేలా చెయ్యి. మా అక్క వల్లనే కదా నాకు కొడుకు కలిగాడు, మా అక్క వల్లే కదా నాకు నీ యందు పూనిక కలిగింది, ఈ ఔదార్యాన్ని ఇలా అనుగ్రహించు అంది. ఇక ఆమె మాటలకు త్రిశూలం పట్టుకున్న ఆ మహాశివుడు శాంతించి, సరే నేను నీకు కనపడ్డాను కనుక ఏదేని ఒక కోరిక కోరుకోమన్నాడు. దానికి కృష్ణ ఇలా అన్నది, అయితే ఒకటి అడుగుతాను, ఏ నీటిలో పడిపోయిన పిల్లవాణ్ణి రక్షించావో, ఏ నీటిలో రోజూ నూటొక్క శివలింగాల్ని తీసుకువచ్చి కలిపానో, ఆ నీటిలోనే నీవు జ్యోతిర్లింగాలుగా వెలువు, నీ దగ్గరకు వచ్చి నమస్కరించిన వాళ్ళందర్నీ ఇలాగే కాపాడు అన్నది. అప్పుడు ఆ మహాశివుడు, తప్పకుండా అలానే చేస్తాను, నీ కోరిక మేరకు ఆ ప్రదేశంలోనే జ్యోతిర్లింగాలుగా ఉంటాను, నీ పేరు మీద కృష్ణేశ్వరుడు అనే పేరుతో వెలుస్తాను, నీవు గొప్ప భక్తురాలవు, ఇక్కడకు వచ్చినప్పుడు అందరూ నిన్ను తలుసుకోవాలి, ఒక్కసారి నీ చరిత్ర జ్ఞాపకం తెచ్చుకోవాలి, జీవితంలో ఒక్కసారైనా నీ కథను విన్నవారికి వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి, వారికి కష్టాలు బాధలు తొలగిపోతాయి, ఈశ్వరుడి ఔదార్యం కృష్ణ వల్ల గుర్తుకు రావాలి, నా ఔదార్యం ప్రకటితమవటానికి కారణం నువ్వే, కాబట్టి నిన్ను తలుచుకొని నన్ను తలుచుకోవాలి, నా పేరు ఈశ్వరుడు కాదు కృష్ణేశ్వరుడు అని కృష్ణేశ్వరుడై అక్కడ వెలిచాడు. పిమ్మట ఆ మహాశివుడు కృష్ణతో ఇలా అన్నాడు, నూటొక్క తరాలు నీ వంశంలో చెప్పుకోదగిన మహాభక్తులైన వారు కుమారులుగా జన్మించి వెళుతూ ఉంటారు, అలా నీకు వరం ఇస్తున్నాను, నీ అక్కకు గల దుర్బుద్ధిని తీసివేసి ఆమెకు సద్బుద్ధిని ఇచ్చేశాను, ఆమె ఈవేళ నుండి నాకు మహాభక్తురాలైపోయింది అన్నాడు. వీటన్నిటినీ కృష్ణ అడగలేదు.
కానీ ఆమె భక్తితో నమ్మి నిలబడినందుకు ఆమెకు అన్ని వరాలని ఇచ్చేశాడు. కాబట్టే ఈశ్వరుణ్ణి నమ్మిన వారికి ఎన్నడూ లోటు ఉండదు. కాబట్టి మహాశివపురాణంలోని ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా వారికి ఎలాంటి పాపాలైనా పోయి వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. మొగలి పువ్వుతో ఆ మహాశివుణ్ణి పూజించరాదు, ఇది మహాపాపంగా పరిగణింపబడుతుంది. అసలు ఎందుకు మొగలి పువ్వు శివపూజకు పనికిరాదు? శివపురాణ వివరణ తెలుసుకుందాం. త్రేతాయుగంలో దశరథ నందనుడైన శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలన కోసం సీత లక్ష్మణ సమేతంగా అడవులకు వెళ్ళాడు. వారు పల్గుని నదీతీరంలో పితృశ్రాద్ధము పెట్టవలసి వచ్చింది. శ్రాద్ధానికి అవసరమైన వస్తువులను తెమ్మని శ్రీరాముడు లక్ష్మణుణ్ణి దగ్గర్లో ఉన్న మునివాటికకు పంపాడు. సమయం మించిపోతున్నా లక్ష్మణుడు ఇంకా తిరిగి రాలేదు. కారణమేమిటో అని శ్రీరాముడు కూడా వెళ్ళాడు. అపరాహ్నము దాటిపోతుంది. అపరాహ్నము దాటితే శ్రాద్ధం పెట్టకూడదని శాస్త్రం చెప్తోంది. ఇక సీతాదేవికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. సరే, ఏదైతే అది అవుతుందని నదిలో స్నానం చేసి దొరికిన వాటితో పిండ ప్రదానం చేసింది. వెంటనే పితృదేవతలు సంతృప్తి పొంది సీతాదేవికి సాక్షాత్కరించారు. వారిని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. వచ్చిన వారెవరో తెలుసుకుందామని, మహనీయులారా మీరెవరు అన్నది. వచ్చిన వారిలో ఒకరు, నేను మీ మామ దశరథుడను, ఈయన నా తండ్రి, ఈయన నా తాత, ఈ పిండ ప్రదానంతో మేము తృప్తి చెందాము అన్నాడు. ఆ మాటలు విన్న సీతాదేవి, ఓ మహాత్మా, నేను చాలా ధన్యురాలను. నేను పెట్టిన పిండము మీరు స్వయంగా తీసుకున్నారంటే రాముడు నమ్మడు కదా అన్నది. దానికి దశరథుడు, పల్గుని నదిని, అక్కడ మేస్తున్న ఆవును, అగ్నిని, మొగలి పువ్వును సాక్షులుగా చెప్పి పితృదేవతలు అంతర్ధానమైపోయారు. ఇక శ్రాద్ధానికి కావలసిన వస్తువులు తీసుకొని రామలక్ష్మణులు పరుగు పరుగున వచ్చారు. వస్తూనే రాముడు చేతతో, వేళ మించిపోతుంది, త్వరగా స్నానం చేసి పదార్థాలు సిద్ధం చేయి అన్నాడు. అంతటా సీతాదేవి పితృదేవతలకు తమ పిండ ప్రదానం చేసిన సంగతి అంతా వివరించింది. రాముడు ఆ మాటలు నమ్మలేదు. శ్రాద్ధం పెట్టుట కొడుకుల పని. పుత్రులు శ్రద్ధాభక్తులతో శ్రాద్ధం నిర్వహిస్తే పితృదేవతలు తృప్తి చెందుతారు. అంతేకాని కోడలు తద్దినం పెట్టటం, పితృదేవతలు దాన్ని అందుకోవటం ఎక్కడైనా విన్నామా అని అన్నాడు రాముడు. ఇక సీతాదేవి నదిని, గోవును, అగ్నిని, మొగలి పువ్వును సాక్ష్యం చెప్పమని కోరింది. సాక్షులు మాట్లాడలేదు. చేసేది లేక సీతాదేవి స్నానం చేసి వంట చేయటం మొదలుపెట్టింది. రామలక్ష్మణులు శ్రాద్ధం పెట్టటానికి ఉపక్రమించి పితృదేవతలను ఆహ్వానించారు. దానికి వారు, కుమారా, ఇంతకుముందే సీత శ్రాద్ధం పెట్టింది, మేము తృప్తి చెందాము, ఇక పితృశేషము మీరు భుజించండి అన్నారు పితృదేవతలు. అది విన్న శ్రీరామచంద్రుడు సీతను అభినందించాడు. సాక్షులు ఎందుకు సాక్ష్యం చెప్పలేదనే ప్రశ్న వచ్చింది. అప్పుడు సీతకు సాక్ష్యం చెప్పనందుకు గాను పల్గుని నది అంతర్వాహినిగా ప్రవహించమని, ఉదయాన్నే ఆవుముఖం చూడటానికి అయోగ్యమని, మొగలి పువ్వు పూజకు పనికిరాదని, అగ్నిదేవుడు ఉచ్చనీచములు లేకుండా సర్వభక్షకుడు అవుతాడని శపించింది. ఆ కారణం చేత మొగలి పువ్వు పూజకు పనికిరాదు. ఇక పూజకు పనికిరాని ఆ రెండవ పువ్వు సంపెంగ పువ్వు. అవును, సంపెంగ పువ్వు కూడా శివారాధనలో ఉపయోగించటం మహాపాపం. అసలు ఎందుకు సంపెంగ పువ్వు శివపూజకు పనికిరాదో శివపురాణ వివరణ తెలుసుకుందాం. దక్షిణదేశంలో గోకర్ణము అనే క్షేత్రం ఉన్నది. దానినే భూకైలాసము అని కూడా అంటారు. నారదమునీంద్రుడు ఒకసారి గోకర్ణం వెళుతూ త్రోవలో ఒక సంపెంగ చెట్టును చూశాడు. ఆ చెట్టు విరగబూసి ఉంది. ఆ చెట్టు దగ్గర ఒక బ్రాహ్మణుడు ఒక గిన్నెను చేత్తో పట్టుకుని నించున్నాడు. అది చూసిన నారదుడు ఆ బ్రాహ్మణుడి వద్దకు వెళ్ళి, నీవెవరు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, నేనొక బాటసారిని, త్రోవలో అలసిపోయి ఈ చెట్టు నీడన నిల్చున్నాను అన్నాడు. ఇక నారదుడు గోకర్ణం వెళ్ళి మహాబలేశ్వరుని సేవించి తిరిగి వెళుతుండగా ఆ బ్రాహ్మణుడు మళ్ళీ ఆ చెట్టు దగ్గరే కనిపించాడు. ఇక నారదుడు దగ్గరకు వెళ్ళి, ఇక్కడ ఏం చేస్తున్నావన్నాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, ఏమీ లేదు అంటూ వెళ్ళిపోయాడు. ఇక నారదుడు సంపెంగ చెట్టుతో, ఓ వృక్షరాజమా, ఆ బ్రాహ్మణుడెవరు, అతను ఎక్కడికి వెళ్తున్నాడు అని అడిగాడు. ఇంతకు ముందే ఆ బ్రాహ్మణుడు తన గురించి ఏమి అడిగినా తెలియదు అని చెప్పమన్నాడు. అందువల్ల సంపెంగ చెట్టు నాకు తెలియదు అంది. నారదుడు ఊరుకోలేదు.
మళ్ళీ తిరిగి మహాబలేశ్వరుని దగ్గరకు వెళ్ళాడు. అక్కడ 108 సంపెంగ పూలతో స్వామి అర్చించబడి ఉన్నాడు. ఎదురుగా ఒక బ్రాహ్మణుడు ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. నారదుడు ఆ బ్రాహ్మణుణ్ణి పిలిచి ఈ పూలతో స్వామిని ఎవరు అర్చించారు అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, నారద మహర్షి, ఈ పూలను ఒక దుష్ట బ్రాహ్మణుడు శివుడికి అర్పించాడు. సంపెంగ పూలతో శివుణ్ణి అర్చించినందుకు ఫలితంగా ఆ దేశపు రాజు అతడికి దాసుడైనాడు. దాంతో ఈ సంపెంగ పూలతో శివుణ్ణి పూజించి ప్రజలను పీడిస్తున్నాడు అని చెప్పాడు. ఇంతలో ఓ మధ్య వయస్కురాలు ఆలయంలోకి వచ్చి, ప్రభో శంకర, పాహిమాం పాహిమాం అన్నది. నారదుడు ఆమెతో, నీవెవరు, నీకొచ్చిన ఆపద ఏమిటి అన్నాడు. అప్పుడు ఆమె, మునీంద్ర, నా భర్తకు ప్రమాదంలో ఒక కాలుపోయి అవిటివాడైనాడు. మాకు ఒక కుమార్తె ఉంది. కుమార్తె వివాహానికి రాజుగారి సహాయం అందించాము. రాజుగారు కొంత నగదు ఇచ్చి ఒక ఆవును కూడా ఇచ్చారు. ఆ కపట బ్రాహ్మణుడు రాజుగారిచ్చిన నగలులో సగం తీసుకొని ఆవులో కూడా సగభాగం ఇమ్మంటున్నాడు. ఏం చెయ్యాలో పాలుపోక మహాబలేశ్వరుని శరణు వేడుతున్నాను అన్నది. ఆ మాటలు విన్న నారదుడు ఈశ్వరునితో, దేవా, ఇంకా ఉపేక్షిస్తున్నావా? ఆ దుష్టుణ్ణి శిక్షించు అన్నాడు. దానికి ఈశ్వరుడు, నారద, నా భక్తులు ఎన్ని తప్పులు చేసినా నేను ఉపేక్షిస్తాను, అందుచేత నువ్వే ఆ సంగతేదో చూడు అన్నాడు. ఇక నారదుడు ఈశ్వరుని దగ్గర సెలవు తీసుకొని సంపెంగ చెట్టు దగ్గరకు పోయి, ఓ వృక్షరాజమా, నిజం చెప్పు, ఆ బ్రాహ్మణుడెవరు, ఎందుకు నీ పూలు తీసుకుంటున్నాడు అని అడిగాడు. దానికి ఆ సంపెంగ చెట్టు, నాకు తెలియదు అన్నది. అప్పుడు నారదుడు, ఓ సంపెంగి చెట్టా, నీ పూలంటే ఈశ్వరుడికి చాలా మక్కువ, కాని నువ్వు బ్రాహ్మణుడి విషయం తెలిసి కూడా తెలియదు అని అబద్ధం చెప్పావు, అందుచేత నీ పువ్వులు శివపూజకు పనికిరావు అని శాపం పెట్టాడు. అంతలో ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు. నారదుడు ఆ కపట బ్రాహ్మణుణ్ణి చూసి, ధనాశతో ప్రజలను పీడిస్తున్నావు, నిన్ను క్షమించకూడదు, నువ్వు రాక్షసుడిగా జన్మించు అన్నాడు. ఆ బ్రాహ్మణుడు మహర్షి కాలావేళ్లాపడి బ్రతిమలాడాడు. అప్పుడు నారదుడు కనికరించి, నువ్వు విరాధుడు అనే రాక్షసుడిగా పుట్టి త్రేతాయుగంలో శ్రీరాముడు నిన్ను సంహరించగానే నీకు శాప విమోచనం కలుగుతుంది అన్నాడు. ఆ విధంగా సంపెంగ పువ్వు కూడా పూజకు పనికిరాకుండా పోయింది. ఈ కథను ఈరోజు విన్నా చెప్పినా చదివినా సకల శుభాలు కలుగుతాయి. పూర్వం గండకీ నది తీరానున్న సిరిపురం రాజ్యాన్ని వీరసేన మహారాజు జనరంజకంగా పరిపాలిస్తూ ఉండేవాడు. ప్రజలు పాడి పంటలతో సుఖసంతోషాలతో జీవిస్తుండేవారు. వీరసేన మహారాజుకు వేట అంటే మిక్కిలి మక్కువ. గండకీ నది తీరాన్ని ఆనుకొని ఉన్న అడవుల్లోకి వేటకి బయలుదేరాడు. చాలాసేపు క్రూర జంతువుల్ని వేటాడిన రాజు రెట్టించిన ఉత్సాహంతో బాగా దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయి దారి తప్పాడు. వెనక ఉన్న సైన్యాలు రాజుని అందుకోలేక వెనకపడ్డారు. 2 గడిచాయి. రాజు జాడ కోసం సైన్యాలు 4 విడిపోయి 4 గాలించి అతి కష్టం మీద 3 రాజు జాడ కనుక్కొని అందరూ ఒకచోటకు చేరుకున్నారు. గుర్రం మీద 3 ఒంటరిగా ప్రయాణించిన రాజు బాగా అలసిపోయి నిస్సత్తువుగా ఉండిపోయాడు. వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలు నీళ్లు ఖర్చయిపోవటంతో సైనికులు కూడా అలసిపోయి ఆకలితో ఉన్నారు. చాలాసేపు గాలింపు తరువాత వాళ్ళకి ఒక చిన్న పంటపొలం కనిపించింది. చెరుకు మొక్కజొన్న పంటలు ఏపుగా పెరిగి ఉన్నాయి. దాంతోపాటు మామిడి పనస సీతాఫలాలు విరగ్గాసి ఉన్నాయి. మధ్యలో తీయటి నీటితో కూడిన ఓటబావి ఉంది. ఇక సైనికులంతా ఆ పొలంపై పడి విచ్చలవిడిగా ఎవరికి కావలసినవి వారు తీసుకొని కడుపు నిండా తిని చల్లటి మధురమైన బావినీరు తాగి మహారాజుకి కావలసిన ఫలాలు చల్లటి నీరు ఇచ్చి రాజును సేద తీర్చారు. కాసేపటికి తేరుకున్న మహారాజు తిరిగి సైన్యంతో సహా రాజ్యం చేరుకున్నాడు. కానీ చిత్రంగా మరుసటి రోజు నుండి రాజుకి తీవ్ర అశాంతి అనారోగ్యం మొదలయ్యాయి. రోజురోజుకి క్షీణిస్తూ మంచం పట్టాడు. రాజవైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా రాజుకి ఆరోగ్యం చేకూరలేదు. 1 గడిచినా తన రోగం తగ్గకపోయేసరికి రాజు తన గురువు తపోధనుడైన సదానంద మహర్షిని పిలిపించి తన సమస్యను వివరించాడు. ఆ మహర్షి తపోబలం వల్ల తన దివ్యదృష్టితో పరికించి సమస్య అవగతం చేసుకుని ఇలా చెప్పాడు. రాజా, రాజన్నవాడు ప్రజల్ని క్రూరమృగాల నుంచి రక్షించాలి.
అది కూడా ప్రజలు క్రూర జంతువుల వల్ల తమకి ప్రాణభయం ఉందని ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే చేయాలి. కానీ నీవు మృగయ వినోదం కోసం అకారణంగా జంతువుల్ని వేటాడి మూగ జంతువుల్ని హింసించావు. పైగా నీ సైనికులు ఓ పైరు పంటల పొలంలో చొరబడి ఆ పేదరైతు పంటని దోచుకు తిన్నారు. అందులో కూడా నీ సైనికులు అతని అనుమతి తీసుకోలేదు. అందులో నీకు కూడా భాగం ఉంది. ఆ పాపం కలిపురుషుడిగా మారి నిన్ను వెంటాడుతుంది అని చెప్పాడు. ఇది విన్న రాజు ఎంతో ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు, మహాత్మా మన్నించండి, నేను ఈ దేశపు రాజుని. నా రాజ్యంలో ఉన్న సకల ప్రజల మీద, వాళ్ళ ఆస్తులు, ధనధాన్యాలు, పంట పొలాలు, తోటలు, వ్యాపారాలు అన్నింటిపైన నాకు సర్వాధికారాలు ఉన్నాయి. నాకు పాపం ఎలా అంటుతుంది అని అడిగాడు. దానికి సదానంద మహర్షి చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు, రాజా, నువ్వు చెప్పింది నిజమే. స్వయంగా నువ్వు ఆ రైతు తోటలోకి వెళ్ళి నీకు కావాల్సింది తిని నీ సైనికులకు పంచినా నీకు దోషం అంటదు. లేదా నీ ఆజ్ఞ పైన నీ సైనికులు ఆ తోటలోంచి పళ్ళు, నీరు నీకు తెచ్చి ఇచ్చినా ఆ దోషం నీకు అంటదు. ధర్మదేవతని ఎక్కడే నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవాలి. పై రెండు జరిగి ఉంటే నీకు దోషం అంటేది కాదు. కానీ నీ సైనికుల అనాలోచిత చర్య వల్ల తాత్కాలికంగా నీకు ఉపశమనం కలిగించాయే కాని ఆ దోష ఫలితాన్ని నువ్వు అనుభవించి తీరాల్సిందే అని చెప్పాడు. ఇక రాజు సుదీర్ఘంగా ఆలోచించి దీనికి పరిహారం ప్రాయశ్చిత్తం చెప్పమని అడిగాడు. ఇక మహర్షి చూసిన మేర రాజు అప్పటికప్పుడు ఆ పంట పొలం రైతును పిలిపించాడు. ఆ రైతు పేద యువకుడైన ముకుందుడు, చక్కనైన రూపం, కాయాకష్టం చేసుకొని తనకున్న చిన్న పొలంలో రకరకాల పళ్ళు ఫలాలు పండిస్తూ వృద్ధులైన తన తల్లిదండ్రులను పోషించుకుంటూ ఉన్నాడు. రాజు యొక్క సైన్యం తన పంటని మొత్తం కాజేయటంతో గత నెల రోజులుగా తల్లిదండ్రులకు సరైన తిండి కూడా పెట్టలేక చాలా దైన్యస్థితిలో ఉన్నాడు. ఇక రాజు అతనికి క్షమాపణలు చెప్పి తన తప్పుకి పరిహారంగా 1000 బంగారు నాణేలు బహూకరించాడు. ఇక ఆ పేదరైతు మహదానందపడి ఇలా అన్నాడు, రాజా, ఈ బహుమానంతో జీవితాంతం నా తల్లిదండ్రుల్ని అసలు ఏ లోటు లేకుండా ప్రేమగా పోషించుకుంటాను అంటూ రాజుకి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు. అలా ఆ రైతు వెళ్ళిపోయాక రాజు మహర్షి వైపు తిరిగి, మహాత్మా, ఇక నా పాపం పోయినట్లేనా అని అడిగాడు. దానికి ఆ మహర్షి ఇలా అన్నాడు, రాజా, రాజైన వాడు ఎప్పటికప్పుడు ధర్మశాస్త్రాలు, నీతిశాస్త్రాలు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. లేదా ఎవరి దగ్గర నుంచైనా తెలుసుకుంటూ ఉండాలి. ప్రస్తుతానికి నీ పాపం కొంత ఉపశమించినట్లే. కానీ నీ వల్ల ఆ పేదరైతు కుటుంబం మొత్తం నెల రోజుల పాటు అకారణంగా క్షుద్బాధ అనుభవించాల్సి వచ్చింది. ఆ పాపం ఇంకా నీకు మిగిలే ఉంది అన్నాడు. అదంతా విని దీనికి పూర్తి పరిహారం చెప్పాల్సిందిగా ఆర్తిగా వేడుకున్నాడు మహారాజు. ఇక సదాచారవర్తులైన పండితుల్ని, బ్రాహ్మణోత్తముల్ని సభకి మహర్షి సూచన మేర ఆహ్వానించాడు రాజు. కొన్ని వందల మంది తరలి వచ్చారు. రాజు వాళ్ళకి జరిగిందంతా వివరించి నెల రోజుల పాటు ఆ పేదరైతు కుటుంబాన్ని ఆకలి బాధకి గురిచేసిన పాపం పోగొట్టుకోవటానికి గాను 10,000 బంగారు నాణేల్ని దానంగా ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. ఎవరూ ఆ దానాన్ని స్వీకరించటానికి ముందుకు రాలేదు. ఎందుకంటే వాళ్ళు పండితోత్తములు. ఆ పాపఫలం ఆ దానం స్వీకరించిన వాళ్ళకి చుట్టుకుంటుందని వాళ్ళకు తెలుసు. ఇక రాజు నిరాశగా వాళ్ళ వైపు చూస్తుండగా విశ్వవేదుడనే బ్రాహ్మణోత్తముడు లేచి తాను ఆ దానం స్వీకరించటానికి సిద్ధంగా ఉన్నట్టు తెలియజేశాడు. ఇక రాజు ఆనందంగా 10,000 బంగారు నాణేల్ని బహుమానంగా ఇవ్వగానే విశ్వవేదుడు తాను తెచ్చిన 2 బంగారు నాణేల్ని వాటితో కలిపి అక్కడ చేరిన పండితులకు, బ్రాహ్మణులకు ఉచితంగా పంచివేశాడు. దానివల్ల ఆ పాపఫలం అతనికి అంటలేదు. ఇక రాజు విశ్వవేదుణ్ణి విస్మయంగా చూసి ఇలా అన్నాడు, మహానుభావ, తమ పరిస్థితి మెరుగుపడాలని అంత పెద్ద మొత్తం దానంగా ఇచ్చాను. ఇప్పుడు తమకి నేను ఇచ్చిందేముంది? ఇప్పుడు ఇదంతా మీరు దానధర్మాలు చేసి మీ పాపం పోగొట్టుకున్నారు. ఇప్పుడు నేను తమకెలా సహాయపడగలను అని అడిగాడు. దానికి విశ్వవేదుడు బదులిస్తూ ఇలా అన్నాడు, రాజా, గండకీ నదీ తీరాన ఉభయ సంధ్యవేళల్లో సంధ్యావందనంతో పాటు గ్రామీణుల ఇళ్లల్లో పూజాది శుభకార్యాల్లో పౌరోహిత్యం చేసుకుంటూ ఉంటాను. ఆ వచ్చిన దాంట్లో నేను నా భార్య ఆనందంగా జీవిస్తున్నాం. తమరు పవిత్ర గండకీ నదీ తీరంలో ఓ అపురూప శివాలయం నాకు నిర్మించి ఇస్తే
శేష జీవితం ఆ శివారాధనలో గడిపేస్తాను. దాంతో మనిద్దరి జీవితాలు ఆ పరమేశ్వర అనుగ్రహం వల్ల పరిపూర్ణమవుతాయి, మనకున్న సకల దోషాలు తొలగిపోతాయి అని చెప్పాడు. దానికి రాజు ఆనందంగా ఒప్పుకొని ఆ బ్రాహ్మణుడికి శివాలయం కట్టించి ధర్మదేవత అనుగ్రహం పొంది ధన్యుడయ్యాడు. అధికార బలంతో ఇతరుల మనసు నొప్పించరాదు, అలా నొప్పిస్తే మనశ్శాంతి కరువవుతుందని ఈ కథానీతి. ఈ కథను ఈరోజు ఎవరైతే విన్నారో వారు ఎంతో అదృష్టవంతులు. వారి యొక్క సకల దోషాలు దరిద్రం మొత్తం ఈరోజుతో పోతాయి, మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ఈ యథార్థ గాథ హిడెన్ ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో ఉంది. కాబట్టి 1879 జరిగిన ఆ యథార్థ సంఘటన శివలీల ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది నిజంగా రోమాలు నెక్కపొడుచుకునేలా చేసే నిజ జీవితంలోని జరిగిన సంఘటన, చరిత్రలో నిలిచిన కథ. నిజంగా శివుడి లీలలు ఎవరికీ అర్థం కావు. ఈ లీల చాలా కొత్తగా ఉంటుంది, ఎందుకంటే ఎలాంటి నమ్మకం లేని, అసలు హిందూ ధర్మం అంటే సంబంధం లేని ఒక బ్రిటిషర్కి శివుడు కనిపించాడు. ఒక విదేశీ వ్యక్తికి కూడా పరమశివుడు కనిపించాడు. నిజంగా అద్భుతమైన శివుడి లీల ఇది. ఇతని భార్యది మరియు ఆయనది నిజంగా అదృష్టమే. 1879 బ్రిటిష్ వాళ్ళు భారత్ని పరిపాలిస్తున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న యుద్ధంలో కల్నల్ మార్టిన్ అనే వ్యక్తి ఆర్మీ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఆ యుద్ధం ఒకరోజు 2 కాకుండా నెలల తరబడి జరుగుతూనే ఉంది. కల్నల్ తన క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తన భార్యకి పంపిస్తూనే ఉండేవాడు. ఆమె పేరు మేరీ. ఇలా కొన్ని రోజులు గడవగా ఆమెకి కొన్నాళ్ళకి కల్నల్ నుండి క్షేమ సమాచారాలు అందటం ఆగిపోయాయి. అప్పటి నుండి ఆమె తీవ్రమైన మనోవేదనకు గురయ్యింది. ఎప్పుడూ భయంతో బాధతో తనలో తాను కుమిలిపోతూ ఉండేది. ఆమె రాత్రి పగలు తన భర్త కోసం తపిస్తూ బాధపడుతూ ఎదురు చూడసాగింది. అయితే ఆమె ఒకరోజు గుర్రం మీద బయటకు వచ్చినప్పుడు బైద్యనాథ్ గుడి పక్కన నుండి వెళ్తూ వేదమంత్రాలు విని వెంటనే గుర్రం ఆపి గుడి లోపలకు వెళ్ళింది. అక్కడ పూజారులు మహాశివుణ్ణి పూజించటం ఆమె గమనించింది. ఆ పూజారులు ఆమె మనస్సులో ఏదో బాధ ఉందని గ్రహించి పలకరించారు. ఆ పూజారులు ఏమైంది తల్లి నీకు అని అడగగానే వెంటనే ఆమె భర్త కల్నల్ గురించి చెప్పి భర్త నుండి ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదని వెంటనే తనకు తాను తెలియకుండానే కన్నీళ్లు పెట్టుకుంది. ఆ పూజారులు ఆమెను ఓదారుస్తూ మహాశివుడికి తన బాధను చెప్పుకోమని అన్నారు. ఆమె గుడిలో మహాశివుడికి మొక్కి ఇంటికి వెళ్ళింది. తరువాత ఆమె శివుణ్ణి భక్తితో కొలుస్తూ లఘురుద్ర మంత్రజపం 11 చేసింది. భక్తితో ఆరాధిస్తూ ఆమె తన భర్తని క్షేమంగా తన దగ్గరకు తీసుకువస్తే బైద్యనాథ్ ఆలయాన్ని పునర్నిర్మిస్తానని శివుడికి మనసులో కోరుకుంది. 11 జపం చేసిన తరువాత ఆమెకి కల్నల్ నుండి ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో కల్నల్ క్షేమంగా ఉన్నట్లు చెప్పాడు మరియు తాను ప్రాణాపాయ స్థితిలో నుండి బయటపడినట్లు చెప్పాడు. పతాన్స్ మమ్మల్ని చుట్టుముట్టి చంపబోయారని, మాకు బ్రతుకు మీద ఇక ఆశ కూడా పోయిందని, ఆ సమయంలో మేము తప్పించుకోవటానికి కూడా అవకాశం లేకుండా పోయిందని, అదే సమయంలో ఒక్కసారిగా అక్కడ ఒక భారతదేశపు మహాయోగి వెలుగుతూ కనిపించాడని, ఆయన పులిచర్మం ధరించి 3 ఉన్న ఆయుధాన్ని చేతిలో పట్టుకున్నాడని, ఇంకా విభూది కమండలాలతో ఉన్నాడని కల్నల్ ఉత్తరంలో రాశాడు. ఆయన శక్తికి తేజస్సుకి పతాన్స్ కూడా వెనుదిరిగి పారిపోయారని కల్నల్ ఉత్తరంలో పేర్కొన్నాడు. ఈ యోగి వల్లే మేము విజయం సాధించామని అన్నాడు. ఇంకా చెప్తూ ఆయన కంఠం 1000 గంభీరం, పొడవైన ఉంగరాల జుట్టు ఉన్నాయని, ఆ మహాయోగి కల్నల్తో మాట్లాడాడని చెప్తూ, నీ భార్య నన్ను భక్తితో పూజిస్తుంది, ఆమె భక్తికి తృప్తి చెంది నిన్ను కాపాడటానికి వచ్చానని యోగి అన్నాడని కల్నల్ ఉత్తరంలో రాశాడు. కొన్ని వారాల తరువాత కల్నల్ ఇంటికి చేరుకున్నాడు. తరువాత కల్నల్ మరియు మేరీ బైద్యనాథ్ గుడిని దర్శించుకున్నారు. కల్నల్ గుడిలో ఉన్న మహాశివుని రూపం చూసి యుద్ధభూమిలో చూసిన మహాయోగి ఈయనేనని చెప్పాడు. అప్పటి నుండి కల్నల్ మరియు మేరీ మహాశివుడికి అపార భక్తులయ్యారు. ఆ తరువాత బైద్యనాథ్ గుడిని పునర్నిర్మించారు మరియు వీళ్ళ దగ్గర ఉన్న మొత్తం ధనాన్ని గుడికి ఇచ్చేశారు, జన్మధన్యం చేసుకున్నారు.
ఇప్పటికీ బైద్యనాథ్ గుడి ప్రాంగణంపై వీళ్ల ఇద్దరి పేర్లు ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఒకే ఒక గుడి ఇదే. ఈ కథ హిడెన్ ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో ఉంది.